నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఇప్పుడు నేను గజ్బౌలిలోని ఎరిట్ హాస్పిటల్స్ లో ఉన్నాను నాతో పాటు ఉన్నారు ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ సందీప్ రెడ్డి సీజనల్ ఫ్లూ సమస్యల్ని చాలా మంది ఫేస్ చేస్తున్నారు దీనికి కారణాలేంటి ట్రీట్మెంట్ ఏంటి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం హలో డాక్టర్ సందీప్ రెడ్డి గారు అసలు ఈ ఫ్లూ అంటే ఏంటండి సో ఫ్లూ అనేది జనరలైజ్ టర్మ్ టైప్స్ ఇన్ఫ్లుయెంజా ఏ ఇన్ఫ్లుయెంజా బి అండ్ ఇన్ఫ్లుయంజా సి సో నార్మల్గా ఇన్ఫ్లుయంజా ఏ అనేది మన కామన్ సో మనం టూ థౌజండ్ నైన్టీన్లో చూసిన స్వైన్ ఫ్లూ కానీ హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ అంటారు లేదా మొన్న జాన్లో వచ్చిన హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ మన నార్త్ ఇండియాలో ఎక్కువ కేసు ఫ్లూ చూసాం సో దీస్ ఆల్ టర్మ్ అండర్ ఇన్ఫ్లుయెంజా ఏ బి బీఈ్ కొంచెం మైల్డెడ్ డిసీజ్ అండ్ నార్మల్గా ఈ ఫ్లూ వచ్చేసి మనకి వింటర్ సీజన్స్లో ప్రతి కామన్ సో మనకి అక్టోబర్ నవంబర్ నుంచి దే గో అప్ టు జాన్ ఫిబ్రవరికి వి దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లయన్సా కేసెస్ ఈ నార్మల్ జలుబుకి ఫ్లూకి ఏంటండి డిఫరెన్స్ అసలు కరెక్ట్ సో నార్మల్ జలుబు వచ్చేసి మనకి ముక్కు దిబ్బడ లేదా కొంచెం మైల్డ్ కాఫ్తో ప్లస్ గ్రాజ్యువల్ ఆన్సెట్ ఒక రెండు మూడు రోజుల్లో స్లోగా స్టార్ట్ అవుతుందంటే అనిపిస్తుంది అండ్ ఫ్లూలో మాత్రం ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్స్ సడన్ ఆన్సెట్ ఉంటుంది అండ్ హై గ్రేడ్ ఫీవర్ విత్ చిల్స్ ఉంటుంది సివియర్ బాడీ పెయిన్స్ థ్రోట్ పెయిన్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫెటీగ్ అంటే మీకు డే టు డే యాక్టివేట్ చేసుకునేంత ఓపిక కూడా ఉండదు సో దిస్ డిఫరెన్స్ ఈజ్ వాట్ వి ఫైన్ ఇన్ ఫ్లూ సో డెఫినెట్గా మీరు ఒకవేళ ఇంట్లో ఉండి ఒక టూ డేస్ అబ్జర్వ్ చేసి ఫీవర్ తగ్గట్లేదు కాఫ్ తగ్గట్లేదు అనుకుంటే థర్డ్ డే ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డెఫినెట్లీ మీటే మెడికల్ ఎక్స్పర్ట్ టేక్ హిజ్ ఒపీనియన్ వెదర్ ఇట్స్ ఎన్ నార్మల్ కోల్డ్ ఆర్ ఫ్లూ ఆర్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో విల్ డయాగ్నోస్ సీజనల్ వైజ్గా బాడీలో కూడా చేంజెస్ వస్తుంటాయి అదేవిధంగా ఈ వైరస్లో కూడా చేంజెస్ ఉంటాయా ఎందుకు డెఫినెట్లీ సో నార్మల్గా ఎవ్రీ సీజన్ హ్యాస్ డిఫరెంట్ వైరస్ ట్రైన్ వస్తుంటుంది సో మేము ఈసారి చూసిన వైరల్ ఈ ఫ్లూలో వాట్ వీ ఫౌండ్ వీస్ వీ హవ్ గాట్ కె కేసెస్ ఆఫ్ కంజంగ్టివిటీస్ అంటే కళ్ళకెళ్ళకతో రావటం చూసాము విచ్ ఈస్ వెరీ కమ్యూనికబుల్ అండ్ బాగా స్ప్రెడ్ అవుతుంది రెండోది వచ్చేసి క్రానిక్ కాఫ్ నార్మల్గా ఇదివరకు వచ్చిన ఫ్లూస్లో హార్డ్లీ వన్ వీక్ ఆఫ్ కాఫ్ ఉండేది బట్ దీస్ టైమ్ ద కాఫ్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ మినిమమ్ టూ వీక్స్ టు త్రీ వీక్స్ మేబీ ద రెసిస్టంట్ ఆఫ్ వైరస్ రెసిస్టెన్స్ పెరిగినా ఉండొచ్చు లేదా మన పోస్ట్ కోవిడ్ మన ఇమ్యూనిటీ తగ్గిపోయినా ఉండొచ్చు అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి పర్సిస్టెంట్ హైగ్రేడ్ ఫీవర్ విత్ చిల్స్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ ఫీవర్స్ వస్తున్నాయి త్రీ డేస్లో కూడా తగ్గట్లేదు ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ పారాసెటమాల్ రెండోది వచ్చేసి ఆయాసము కొంచెం రెండు మూడు అడుగులు వేయగానే ఆయాసములు అనిపించినా కానీ ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అవుతున్నా కానీ మీరు కంపల్సరీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది జనరల్గా ఎలాంటి వారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఫ్లూ వల్ల కరెక్ట్ సో ఏజ్ పేజ్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఏజ్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇన్ఫాంట్స్లో చిన్నపిల్లల్లో చాలా కామన్ ఈ ఫ్లూ అనేది ఈ స్కూల్కి వెళ్ళే కిడ్స్కి కూడా ఫ్లూ బాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దే క్యారీట్ హోమ్ టు ద ఇంటికి తీసుకుని రావటం రెండోది ఇంట్లో ఉన్న ఏజ్ ఓల్డ్ పేషెంట్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కానీ వాళ్ళకైనా ఎక్కువ ఉన్న ఏజ్కి తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండోది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దిస్ ఫ్లూ థర్డ్ థింగ్ ఈజ్ మన ఆల్రెడీ లంగ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ అంటే ఆస్థమా కానీ సిఓపిడి కానీ కోవిడ్ వల్ల లంగ్ బాగా డ్యామేజ్ అయిన పేషెంట్స్ కానీ దే హ్యావ్ సివియర్ రిస్క్ అండ్ ఆల్సో మన డయాబెటిక్ పేషెంట్స్ ఆల్రెడీ ఇదివరకు లివర్ ట్రాన్స్ప్లాంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఫ్లూ సిమ్టమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకు ఏం చెప్తారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇక వాళ్ళది వాళ్ళే చూసుకొని ఏదో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఆగుతారు వెళ్ళడానికి అంత అయిష్టతగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తాయి సో ఈ వైరల్ న్యూమోనియాస్ ఒక టూ త్రీ డేస్ ఒకవేళ వైరల్ ఫీవర్స్ తగ్గట్లేదు అనుకోండి దే దేమ ల్యాండ్ అప్ ఇన్ న్యూమోనియాస్ వస్తాయి న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ లంగ్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి మే రిక్వైర్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రావచ్చు లేదా హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చు ఒకవేళ ఆక్సిజన్ డ్రాప్ అవుతున్నాయి అంటే కొన్ని పేషెంట్స్లో వాట్ వేసి ఆ వైరల్ ఫీవర్ ఒకవేళ త్రీ ఫోర్ డేస్లో తగ్గట్లేదు అనుకోండి వాళ్ళు హాస్పిటల్కి రావడం ఇష్టం లేక వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని స్లోగా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కాస్త బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిపోయి దే ల్యాండ్ అప్ ఇన్ మచ్ మోర్ సివియర్ డిసీజెస్ సో మా కాంప్లికేషన్స్ వచ్చేసి న్యూమోనియా కాంప్లికేషన్ రెండోది వచ్చేసి ఎక్స్ట్రా పల్మరీ కాంప్లికేషన్స్ అంటే కొంచెం మయోసైటిస్ మజిల్ పెయిన్స్ ఎక్కువ రావటము లేదా పెరికాడిస్ హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి పడటము లేదా కొంతమందికి ఈవెన్ నర్వ్ వీక్నెస్ చూస్తాం జీబీఎస్ అంటున్నాం గిలయన్ బెరీ సిండ్రోమ్ ఆల్సో ఈస్ ద ఎలాంటి ఫ్లూస్ని ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా చూస్తున్నారు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువ చేస్తున్నారు సీజనల్ వై వైజ్గా వైరస్లో చేంజ్ వస్తుంది అంటున్నారు కదా అందుకనే ఎక్కువ సిమ్టమ్స్ వచ్చేసి సేమ్ కాఫ్ ఒకటి ఫీవర్ ఒకటి పర్సిస్టెంట్ కాఫ్ అండ్ విత్ కంజక్టివైటిస్ ఈ మూడు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు ఒకవేళ మూడు రోజులు కానీ ఫీవర్ తగ్గట్లేదు హైగ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి దగ్గు తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ సీకెన్ మెడికల్ ఎమర్జెన్సీ అండ్ వీఆర్ డే టు హెల్ప్ అవుట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్లూకి ఫ్లూకి వీ హ్ గాట్ వండర్ఫుల్ డ్రగ్స్ ఒసల్టమావిర్ అనేది ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఫ్లూ సో నార్మల్గా వీ గివ్ ఇట్ ట్వైస్ ఏ డే సెవెంటీ ఫైవ్ ఎంజీ ఐదు రోజులకి ఇస్తాము సో పేషెంట్తో పాటు పేషెంట్ అటెండెన్స్ కానీ హై రిస్క్ పీపుల్ ఇంట్లో ఉంటే వీ కెన్ గివ్ దెమ్ ప్రొఫైలాక్సిస్ ఇట్స్ సెవెంటీ ఫైవ్ ఎంజీ డైలీ వన్స్ ఫర్ టూ వీక్సెస్ అండ్ వీ ఆల్సో గాట్ ఎన్ వ్యాక్సిన్ ఫర్ ఫ్లూ సో నార్మల్గా ఇందాక చెప్పిన హై రిస్క్ ప్రొఫైల్ పేషెంట్స్ ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంది డయాబెటీస్ ఆల్రెడీ లంగ్ డిజార్డర్స్ ఉంది ఆల్రెడీ మన డయాబెటిక్స్ ఇవన్న వాళ్ళకి ఏంటంటే వీ కెన్ గివ్ ద వ్యాక్సిన్ విచ్ ఈస్ అవైలబుల్ అండ్ ఇన్ఫ్లూబ్యాక్ టెట్రా అనే వ్యాక్సిన్ ఇప్పుడు నేను చెప్పిన హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే మన ఏజ్ కానీ ఎక్కువ ఉండి ఆల్రెడీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఆల్రెడీ మన ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటుంది కదా ఈ పేషెంట్స్ ని దే ఆర్ ఆ వ్యాక్సిన్ తీసుకుంటే సో దట్ యుల్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ సివియర్ డిసీజ్ సో ఇన్ ద ఎరిట్ హాస్పిటల్స్ ఏ ప్రోటోకాల్ దట్ అడల్ట్ ఇమ్యూనైజేషన్ ఆల్సో స్ట్రీమ్ లైన్ హియర్ సో డెఫినెట్లీ మీరు ఒకవేళ ఏజ్ సిక్స్టీ ఫైవ్ పైన ఉంటే మాత్రం డోంట్ మిస్ ఫ్లూ షార్ట్ అండ్ బీ అవేర్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఫైనల్గా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏం చెప్తా ఏమన్నా చెప్తారా ప్రేక్షకులకి డెఫినెట్లీ ఒకవేళ మీకు టూ డేస్లో ఫీవర్ ఉంది అంటే ఇంట్లోనే ఉండండి డోంట్ గో అవుట్ టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ హైడ్రేట్ యువర్ సెల్స్ వెల్ పారాసెటమాల్ కానీ ఒకవేళ ఫీవర్ వన్ ఆట్ టూ వన్ ఆట్ త్రీ వస్తుంటే తీసుకోండి టూ డేస్లో కానీ ఫీవర్ తగ్గట్లేదంటే డెఫినెట్లీ విజిటెడ్ డాక్టర్ అంటే ప్రతిదానికి మెడిసిన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ ఉంటాయి దేన్ని నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెక్ట్ చేసి ఇంకెక్కువ సమస్యల బారిన పడకండి అని చెప్తున్నారు అంతే కదా ఎరిట్ హాస్పిటల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎరిట్ హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఏంటి చివరిగా ఎరిట్ హాస్పిటల్స్ వి హ్యావ్ బ్రైట్ ఐసోలేటెడ్ ఐసీయూ రూమ్స్ విచ్ ఆర్ హైలీ వెంటిలేటెడ్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సైకోసిస్ అనేది చాలా తక్కువ అండ్ ఆల్సో వి హ్యావ్ నెగిటివ్ సెక్షన్ ఆల్సో విచ్ ప్రివెంట్స్ ద క్రాస్ కంటామినేషన్ ఆఫ్ ద